కాపులు తమ జాతిరత్నంగా భావించే వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, నిన్నటి రోజు టీడీపీ కండువా కప్పుకున్నారు కదా, ఇప్పుడు ఆయన అటువైపు వెళ్ళారు, ఇక కాపుల నుంచి మీకు వ్యతిరేకత వస్తుందేమో? అలాగేం లేదండి, డెఫినెట్గా నేను అలాంటిది ఏమి ఉండదు అనుకోండి. ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా కాపులు ఉన్నారండి, నాకు తెలిసిన మా ఫ్రెండ్ రాధా గారు పార్టీ మారడం అనేది మీ పార్టీకి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? నాకు తెలిసి ఉండే అంత ఎఫెక్ట్ ఉండదని అనుకుంటున్నాను అండి, ఎందుకంటే పర్టికులర్గా అంత ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో నేను చెప్పలేను, కానీ జనరల్గా కూడా ఆ రాధా గారు మారటం వల్ల అంత ఎఫెక్ట్, ఎందుకంటే జగన్ గారు క్లియర్గా చెప్పారు నీకు అక్కడ కాకపోయినా నేను ఎంపీ ఇస్తానన్నారు, బందర్లో అన్నీ తనకి ఆయనకి కరెక్ట్గానే అన్నీ ఆయన చేస్తానన్నారు. అవమానపరిచారు నన్ను అడుగడుగున తల్లి తండ్రి లేనోడు అని నేను జాలి చూపిస్తున్నాను, నేను కాదని వదిలేస్తాను, ఏంటి పనికి రాకుండా అయిపోతామని నన్ను అడుగడుగున అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు, రాధాబాబు గారు చాలా బాధపడుతున్నారు కదా. ఏమండి అది నాకు దాని గురించి ఆయన స్టేట్మెంట్ ఓవరాల్గా రాధాబాబు వంగవీటి రాధా గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? వంగవీటి రాధా గారు అంటే నాకు ఎస్ఏ రంగా గారు అబ్బాయిగానే నాకు తెలుసు, అండ్ పర్సనల్గా మా పార్టీ తరఫున అయితే డెఫినెట్గా ఆయనకి అక్కడ ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఇస్తాను, ఎంపీ నిలబడమన్నట్టు జగన్ గారు చెప్పినట్టు కూడా నాకు తెలుసు అండి. ఇప్పుడు మరి ఎక్కడ టికెట్ ఇస్తున్నారో తెలీదు టీడీపీలో ఆయనకి, మరి అదే సీట్ ఇస్తున్నారా? ఇప్పుడు ఏదైతే సీటు అనుకున్నారో ఆ సీటు మరి టీడీపీలో ఇస్తున్నట్టు లేదు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఇస్తున్నా, మరి అదే జగన్ గారు కూడా ఇస్తున్నారు కదా, కానీ జగన్ గారు అవమానిస్తున్నారని చెప్పారు కదా. ఏదండి ఫస్ట్ ఆ సీటు ఇవ్వలేదని మరి అలాగా, అది దాని వెనకాల ఆయన ఎందుకు అనవలసి వచ్చిందో నాకు తెలియదు. ఓకే, కే పాల్ గారు స్థాపించిన ప్రజాశాంతి పార్టీ ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది అంటారు? కే పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ గురించి లాస్ట్ టైం నేను విజయవాడ నేను కేఏపాల్ గారు ఒకసారి దిగా ఉండే, అది ఎయిర్పోర్ట్లో నేను విజయవాడ మీరు కేఏపాల్ గారు కాదండి విజయవాడ అదే చెప్పబోతున్నాను, విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగితే ఆయన ఒక 5-6 మంది నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు, తీసుకుంటే ఎవరండి మీరు అన్నారు, నేను రాజుల ఎమ్మెల్యేనండి అన్నాను. నేను కృష్ణుడు అని చెప్పకుండా ఎవరండి మీరు అంటే నేను రాజుల ఎమ్మెల్యేని అన్నాను, ఓహో అలాగండి అన్నాడు, అవునండి అని వెళ్ళిపోయాను అనమాట. అంటే ఆయనకి నేను కౌంటర్ ఇచ్చాను అనమాట, ఎందుకంటే ఒకవేళ తెలిసిన అడుగుతాడు ఆయన. ఆయనతో ఎవరు సెల్ఫీలు దిగలేదా? అప్పుడు నేను దిగినప్పుడు ఎవరు దిగలేదండి, నేను ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎంత జనాలు దిగబడతారు అసలు? మరి ఫ్లైట్లో మాతో వచ్చి నేను ఎవరో దిగటం చూడలేదండి నేను. ఓకే, ఎవరో మాట్లాడటం కూడా చూడలేదు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన 100 కోట్ల నిధులు తీసుకొస్తా బయట నుంచి నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెడతానంటున్నారు. అదే మా పృథ్వీ గారు చెప్పినట్టు ఆ 100 కోట్లు ఉంటే 100 కోట్లు జనాలకే ఇచ్చేది కదా, ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంటారు కదా, అంటే జనాలకి మొత్తం ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు అంతా కూడా పనిచేయమండి, సర్వీస్ చేస్తే డెఫినెట్గా మంచిది కదండి, మన రాష్ట్రానికి మంచిది. మీరు సేవ చేయాలంటే సేవ చేస్తానంటున్నాడు కదా, ఎన్నుకుంటే సేవ చేయడానికి, అసలు సేవ చేయనప్పుడు మిమ్మల్ని ఎలా ఎన్నుకుంటారండి? ప్రతిదానికి నాకు ట్రంప్ తెలుసు, ఇది తెలుసు, ఇద్దాన్ని నా పేను అయ్యా పేను అంటే జనాలు నేను అనుకోవడం కామెడీగానే చూస్తున్నాను. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కేపాల్ గారు ఆపలేదంటారా? ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని అండి, ఇక్కడ ఉన్నాయన్న చిన్న చిన్న ఆపమానం ఇండియా పాకిస్తాన్ అనుకో, ఎందుకు మరి నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నా, ఆడ ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడాను ఇమ్రాన్ ఖాన్తో, మెసేజ్ కూడా పెట్టాను, ఓకే ఓకే అన్నాడు. అంటే ఈ మధ్య జనాలు కూడా కేఏపాల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తున్నారండి టీవీలు, ఎందుకంటే ఈ జబర్దస్త్ కామెడీ మీద ఈ కామెడీ బాగుందని ఎక్కువ జనాలు చూస్తున్నట్టున్నారు. నేను అనుకున్నాను కామెడీ పార్టీ అధ్యక్షుడు ఆయన, మీరు కామెడీ ఎంతో పోలిస్తే ఎట్లా? పార్టీ అధ్యక్షుడు నేను ఒక పార్టీ పట్టి ఒక అధ్యక్షుడు, దానికి ఒక ఎజెండా, దానికి ఒక పెర్ఫెక్షన్ అన్నీ ఉండాలి కదండి. ఒక పార్టీ అధ్యక్షుడు అంటే మాట్లాడేటప్పుడు పెర్ఫెక్ట్గా మాట్లాడారు, మనం ఏది పెర్ఫెక్ట్గా మాట్లాడతాం ఏది కాదో జనాలు గమనించరా? కామెడీ ఎంతవరకు చూస్తారండి, ఏదో ఫస్ట్ టైం ఏదో వింతగా ఉంటుంది, అండ్ తర్వాత అది ఒక విచిత్రంగా ఉంటుంది, పోహో ఏంటి ఇది అని అనుకుంటారు, కానీ రెగ్యులర్గా ఇయ్యే మాటలు మాట్లాడితే అదేంటో మనకు తెలియదు. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.